వాహన నాగభూషణ నటన సుందర
క్షణాల తన సుందర కేదారేశ్వర రామేశ్వర హర నాగేశ్వర శివ హర హర కేదారేశ్వర రామేశ్వర హర నాగేశ్వర శివ హర శివ 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 హర 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 రెండు చేతులు ఇంటర్లాక్ శ్వాస తీస్తూ పై కొంచెం తాడాసం కాలి వేలపై నించుకోవాలి. వన్ టూ త్రీ ఇన్హేల్ ఎగ్జేల్ ఫోర్ ఇన్హేల్ ఎగ్జేల్ ఫైవ్ సిక్స్ ధీరంగా సాధించుకోవాలి పై కానీ అది ఎక్స్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ బ్రేక్ తాడాసం రెండు కాలం ముందర కొద్దిగా పై గుంజాలి రైట్ సైడ్ బిండుకోవాలి. Inhale, exhale, inhale, exhale, inhale. మొత్తం గుంజాలి ఇక్కడ, మొత్తం స్పెషల్ వాడాలి. Exhale, inhale, exhale, inhale. Exhale, inhale, exhale, relax, కటి చక్రాసన్ రెండు కాలు ముద్దల గ్యాప్, టర్న్ యువర్ రైట్ సైడ్, inhale, exhale, యథాస్థితిలో ఉండాలి, inhale, exhale. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఖగాసనలో ఉండాలి. ఎగ్జేల్ ఇన్హేల్ ప్రతి ఒక్క క్రియ టూ ట్వెల్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఉంజాలి సాధి సిక్స్ గుడ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సేమ్ మూమెంట్ ఉండాలి. కాలు ముద్దల గ్యాప్,
టర్న్ యువర్ రైట్ సైడ్. వన్ శ్వాస తీసుకొని గుంజాలి, బెండ్ కావాలి. ఇంకా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్, ఇంకా బెండ్ కావాలి. ఎయిట్ నైన్ టెన్ లెవెన్, బెండ్ కావాలి. ఇంకా గుడ్. ట్వెల్వ్, చేతులు ముందు కాలంలో కట్టించి క్రాస్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, గుడ్. నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్, గుడ్. ఆసనంలో ఉండాలి. వన్ రెండు కాళ్ళ మొదల గ్యాప్ ఇలా కాదు ఇలా. టూ త్రీ గుడ్. ఫోర్ ఫైవ్ కొద్ది ఇంకొద్ది ఇలా ఇక్కడ కాదు ఇక్కడ, గుడ్. సిక్స్ సెవెన్, వెన్ను పూసని టార్ ఉంచాలి. ఎయిట్ నైన్, వెన్ను పూసని టార్ ఈ విధంగా ఉండాలి ఈ పూసన్. టెన్ లెవెన్ లెవెన్, శ్వాస తీసుకొని ఈ ఇక్కడనే ఉండాలి ఉండాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్, రిలాక్స్. చిన్నప్పుడు గోడ కూడా చేయిస్తుంది స్కూల్లో, ఎంత లాభాలకమో అప్పటి సందే మన వాళ్ళకి తెలుసు. ఈ విధంగా ఉంటే కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది. ఓకే, యోగాసనంలో ఉండాలి ఈ విధంగా. మీరు కొన్ని వేడి నీళ్ళు తాగేసి ఈ విధంగా చేస్తే మోషన్ మొత్తం ఫ్రీ. ఓకే, వన్ ఈ పొజిషన్, టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చేయాలి. టెన్ మనం చూడడానికి రాలేదు, చేయడానికి వచ్చాం. లెవెన్ ట్వెల్వ్, ఓకే. కగాసనంలో ఉండి ముందుకు ముఖాలని చాలు. వన్ గుడ్, టూ త్రీ ఫోర్ వీధి లేదు, ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఈ విధంగా చేస్తే సూర్యనాడు యాక్టివేట్ అంటే మణిపూరక చక్రం. లెవెల్ ట్వెల్వ్, వీజి ఉందా వీజి లేదా? చెంటలు వాటినే అప్పుడు. ఓకే, ఇప్పుడు కొత్త చదువు బ్రెయిన్ ఎక్సర్సైజ్ అని విన్నారా? బ్రెయిన్ ఎక్సర్సైజ్ గుంజీలకు ఫీజులు కట్టి మరీ అమెరికాలో నేర్చుకుంటున్నారు. ఇది మన పూర్వీకులే నేర్పారన్నమాట. ఏం లేదు, రైట్ హ్యాండ్ తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ గుంజాలి, అంతే. ఇది తీసుకోవాలి గుంజాలి, సింపుల్ లేదు.
ఈజీగా. సో 12 టైం చేద్దాం. ఇన్హేల్ 1 చేయాలి, నవ్వు 2 ఎగ్జేల్. ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇక్కడికి వచ్చాంగా కూర్చోడానికి రాలేదు, చేయాలి ఏదో ఒకటి చేయాలి. అది కాలేదు, ఇది చేయండి, ఇది కాలేదు, ఇది చేయండి, కానీ చేయాలి. రైట్, మాటలు 1 2 3 4 5 6 చేయాలి, 7 8 9 10 ఫాస్ట్ అక్కడ బాగా చేస్తున్నాను, 11 12 రిలాక్స్ చేయాలి, ఆగొద్దు, అలసిపోవద్దు, చేస్తూనే ఉండాలి. ఇది సెకండ్ రౌండ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్, సేమ్ ఉంది చేయాలి. 1 ఇన్హేల్ ఎక్సేల్ చేయాలి, 3 4 ఇది ఎవరి దిక్కు చేస్తున్నాం చూపించుకొని, మన దిక్కించి మనం మన ఆరోగ్యం మంచిగా కావాలని చేస్తున్నాం. 5 6 7 గుడ్, రైట్ 9 చేసేవాళ్ళు ఇలా చేయండి. ఈజీ లేదు, ఇంకా మొక్తున్నాం అన్నమాట, గణపతికి మొక్తున్నాం. ఇది గణపతి నమస్కారం అన్న. ఓకే, లెవెల్ 12 చలో నా ఎంబడి కలిసి చేసాం. ఇప్పుడు ఫాస్ట్ చేసాం, తెలుసు గణపతి ఆసన్, గణపతి ముద్ర, గణపతి నమస్కారం అన్న చేసే ప్రయత్నం చేయాలి. 1 2 సింపుల్ బాగాలేదు చేయండి, 3 4 చేయండి, 5 6 7 ఇట్లా కాదు, సపోర్ట్ తీసుకో, సపోర్ట్ తీసుకో, ఇట్లా వెళ్ళాలి. 9 10 చేయాలి, 11 12 రిలాక్స్ బాగుందా? కూర్చోండి. ఏ ఆసనం చేసినా, ఏ క్రియ చేసినా ఒకటే సూత్రం, స్థిరంగా సుఖంగా చేయడమే యోగా. స్థిర సుఖ ఆసనం ఇలాంటి ఆశపడి చేయకూడదు, అది ఎవరైనా. ప్రాణాయామ క్రియలు ఎన్నో ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క విధానం. సో ఆరోగ్యమైన మనిషి ఎలా ఉంటాడు, అతన్ని ఎలా చూసి గుర్తుపట్టాలి, ఎవరిని చెప్పగలుగుతారా? ఆరోగ్యమైన మనిషి ఎలా ఉంటాడు, వాళ్ళని ఎలా గుర్తుపడాలి? మీకు అందరూ తెలుసు ఆరోగ్యమైన మనిషి ఎలా ఉంటాడు. చిన్న పిల్లాన్ని చూసారు ఎప్పుడైనా, చిన్న పిల్లాన్ని, పుట్టిన పిల్లాన్ని కానీ, ఒక 3 ఇయర్స్లోపు వాళ్ళ శ్వాస ఎక్కడ ఆడుతుంది ఏమైనా గమనించారా? శ్వాస తీసుకుంటాడు కదా పిల్లాడు, ఎక్కడ ఆడుతుంది అతను శ్వాస? ఎక్కడ? ఇక్కడ కాదమ్మా, గుడ్, నావి దగ్గర శ్వాస ఆడుతుంది. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట బయటకు వస్తుంది, శ్వాస వదిలేటప్పుడు పొట్టలోనికి వెళ్తుంది. అతడు ఆరోగ్యవంతమైన మనిషి. ఎంత చిన్నపిల్లాడు అతను, పుట్టిన పిల్లగా నుంచి ఒక 3 సంవత్సరాలు వాళ్ళు శ్వాస అలానే ఆడుతున్నాడు. డాక్టర్ చూపించినాను వాడు అలానే చూస్తాడు, డాక్టర్ నేను ముట్టుకోడిగిన ముట్టుకోడు. సో అంత చిన్నపిల్లానికి తెలుసు. మన వయసు ఎంత ఉంటుంది? ఇక్కడ 50 సంవత్సరాలు ఉన్నారు, 50 సంవత్సరాల పైన వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, కొంతమంది 8 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లానికి మెచ్యూర్ మైండ్, మనకు మెచ్యూర్ ఉందా లేదా మైండ్?
ఉందా? మన సాహస్ ఎక్కడ ఆడుతుందో ఒకసారి గమనించండి, కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని గమనించండి, రిలాక్స్. ఎక్కడ ఆడుతుంది సాహస? వాహ్, వెరీ గుడ్. ఆగ్నేయ చక్రంలో ఆడుతుంది అమ్మకు. మీకు సాహస్ ఎక్కడ ఆడుతుంది గమనించారా? సాసనేగా జీవితం. సాహస కరెక్ట్ ఉంటే అన్నీ కరెక్ట్ ఉన్నట్టు. సాహస ప్రశ్వాసాలు కరెక్ట్ లేదంటే బాడీలో అబ్డోమెన్ మొదలైనట్టు. సో మన శ్వాస మొత్తం ఛాతీలోనే వాడుతుంది, ఒకసారి గమనించండి. శ్వాస మనం అనుకొని తీసుకుంటేనే పొట్టలోనికి వెళ్తుంది, అవునా కదా? శ్వాస కరెక్ట్ ఆడుతుందంటే వాడు ఆరోగ్యంగా ఉన్నట్టే. సో పొట్టలోకి వెళ్తుందా అనేది లేదా అనేది మీ విజ్ఞత కృషిస్తున్నా. సో ఇక్కడ మనం ప్రాణాయామ ప్రక్రియ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఒక యోగి కానీ ఒక ఆరోగ్యవంతమైన మనిషి కానీ వాళ్ళు వాళ్ళ వద్దకు వచ్చి నిలబడితే వాళ్ళు చూసేది శ్వాసనే. అందుకోసమే మన పత్రిజీ మహా గురుగారు శ్వాస మీద ధ్యాస అన్నాడు. శ్వాస కరెక్ట్ ఉంటే అన్నీ కరెక్ట్ ఉన్నట్టు. ఓకే, సో మనం ప్రాణాయామం చేస్తాం, భస్త్రిక ప్రాణాయామం అవి చేస్తాం. మనం ఎక్కడ పెడతాం శ్వాసని? ఇక్కడ నిప్పి, లెంగ్స్ కెపాసిటీని పెంచుతాం. కానీ పొట్టలోన పేగులు ఉంటాయి, ఆ పేగులు పొడవు అవి తీసి కొలుస్తానంట 21 అడుగులు ఉంటాయంట. అక్కడినంగా శ్వాస ప్రశ్వాసాలు కరెక్ట్ జరుగుతున్నాయిగా, ఇక్కడ అనేది రక్త ప్రసరణ కరెక్ట్ జరుగుతుంది. సో ఒక క్రియ చేద్దాం ఇప్పుడు. పుట్టపైనే చేయి ఉందాం, ఎడమ చేయి, కుడి చేయి చిన్న మూజలో ఉందాం. శ్వాస ఎక్కడన్నా నేను కడుపులోనే తీసుకోవాలి. తీసుకొని శ్వాస తీసుకున్నప్పుడు పుట్టపై బయటికి రావాలి, శ్వాస పుట్టలోనికి వెళ్ళాలి. అదే మన సూత్రం. జాగ్రత్త చేయాలి. అది చేస్తుంటే కొద్దిగా ఒళ్ళు తిరిగినట్టు అవుతుంది, ఏం కాదు. కళ్ళు మూసుకొని రిలాక్సేషన్ అవ్వాలి మళ్ళీ. ఓకే, రైట్. చిన్న ముద్రలో ఉండాలి. చూడండి నన్ను. పాలబాత్గా శ్వాస తీసుకోవాలి, వదలాలి. శ్వాస తీసుకొని వదలాలి. శ్వాస తీసుకున్న పొట్ట బయటికి రావాలి, శ్వాస వదిలేటప్పుడు పొట్టలోనికి వెళ్ళాలి. చేయాలి. చేయాలి. కళ్ళు తిరిగినట్టు అవుద్ది, అప్పుడు శ్వాసని ఆపేసాలి క్రియని. పొట్టపైనే దృష్టి తీయాలి, వద్దాలి, తీసుకోవాలి, వద్దాలి. రిలాక్స్, గమనించాలి, రిలాక్స్. సెకండ్ రౌండ్ సేమ్ మూమెంట్, జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే దాని ఫలితం వస్తుంది. శ్వాస పొట్ట నిండా తీసుకోవాలి, శ్వాసని దీర్ఘంగా వదిలేయాలి. అలా ఉద్దేశం పొట్టలోనికి వెళ్ళదు. గమనించండి పొట్టని. వెన్నుపూస నిటారుగా ఉంచాలి. చేయాలి. చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఛాతి కాదు, పొట్టని, పొట్టని, పొట్టనే దృష్టి ఉంచాలి. పొట్ట శ్వాస తీసుకున్నప్పుడు బయటికి రావాలి, శ్వాస లోపలికి వెళ్ళాలి. చేయాలి. పొట్టపైనే దృష్టి.
రిలాక్స్. అలాగే కళ్ళు మూసి ఉంచాలి, అబ్జర్వ్ చేయాలి. తల తిరిగినట్టు అవుద్ది, ఎలాంటి ఆందోళన చెందకూడదు. ప్రశాంత భావనలు వచ్చే వరకు అలాగే ఉండాలి. దీనివల్ల ఊపిరితిత్తులోనే క్లియర్ కాకుండా మన పొట్టలోనూ రక్త సంచలనం జరుగుతుంది. తద్వారా పేగులో ఉన్న ఎలాంటి మలినమైన బయటికి వచ్చేస్తుంది. యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ క్లియర్ అవుద్ది ఈ క్రియ చేయడం వల్ల. అలాగే అక్కడ సంకోచ వాయుకచల ద్వారా రక్త ప్రసరణ జరుగుద్ది. రిలాక్స్, రెండు చేతులు రాపిడి చేస్తూ బయటకు వచ్చేసాం. ఇంకో ప్రాణాయామ ప్రక్రియ శీతకరణి. శ్వాసని పండ్లతో గుంజాలి, గుంజేసి ముక్కు ద్వారా ఆపి ముక్కు ద్వారా శ్వాసను వదలాలి. చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకోవాలి, ముక్కు క్లోజ్ చేసే కొన్ని సమస్య కాకుండా ముక్కు క్లోజ్ చేసుకోవాలి, ఆపాలి, అంతే. శ్వాస తీసుకోవాలి, ఛాతి నిండా వెలుగు మాదిరిగా గుంజాలి బాగా. చేయాలి. రిలాక్స్. ఈ క్రియ చేయడం వల్ల ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుద్ది. శ్వాస మొత్తం ఊపిరితిత్తులోనే జరుగుద్ది అన్నమాట. శీతకళ ప్రాణాయామం, నాలుకను ఈ విధంగా గ్రౌండ్ చేయాలి. శ్వాస కుంజాలి సేమ్ మూమెంట్, ముక్కు ద్వారా శ్వాసం వదలాలి, అంతే. ఇలా చేస్తున్నప్పుడు లెంగ్స్లో శ్వాస పూర్తిగా తీసుకుంటాం, ముక్కు ద్వారా శ్వాసను వదిలేస్తాం. చేయాలి. గుంజాలి బాగా గుంజాలి. రిలాక్స్. మనకి ఇక్కడ ధూప కానీ అనేసినప్పుడు ఈ క్రియ చేయడం వల్ల చల్లదనం ఏర్పడుతుంది నాలుగులో. ఓకే, ఇప్పుడు ఉజ్జయిని ప్రాణాయామం అంటే ఓంకార ఉచ్చారణని 21 times చేద్దాం. ఎన్నిసార్లు? 21 times. చిన్ముద్రలో ఉండాలి, శ్రద్ధగా పూర్తి విశ్వాసం చేయాలి. దీర్ఘంగా సాధ్యసుకోవాలి.
దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి, ఓంకార జపం చేయాలి. రిలాక్స్. అదేవిధంగా కళ్ళు మూసి ఉంచాలి. అకార ఉకార మకార ఈజికల్ టు ఓంకార. శ్వాసే జీవితం, శ్వాసే జీవితానికి ఆధారభూతం. ఈ నాలుగు టెక్నిక్లు, ప్రాణాయామ టెక్నిక్ రోజు చేయాలి. తద్వారా శరీరంలో శాంతి, ఏకాగ్రత, ఇంకా శ్వాస మీద ధ్యాస అభ్యాసం అవుద్ది. శూన్యస్థితికి వెళ్ళిపోతాం, ధ్యాన స్థితిలో ఉంటాం. రిలాక్స్. రెండర చేతులు రాపిడి చేయాలి, కళ్ళ పైన ఆనించుకోవాలి. ఎలా ఉంది? యోగా మీన్స్ పతంజలి మహర్షి ఋషులు కానీ శిరసుఖ ఆసనం. ఆసనంలో కూర్చొని ప్రాణాయామ ప్రక్రియ చేయమన్నారు. చేస్తే చిత్తవృత్తి నిరోధ, ఇలాంటి ఆలోచన రానివ్వకుండా ధ్యానావస్థితిలో కూర్చోవడమే యోగ. శ్వాసను అబ్జర్వ్ చేయడమే యోగ. అందుకోసమే శ్వాస మీద ధ్యాస. ఎలాంటి జపమొద్దు, ఎలాంటి రూపమొద్దు, కేవలం శ్వాస మీద ధ్యాస. ఓకే, భ్రమరి ప్రాణాయామం చేద్దాం. షణ్ముఖ ముద్రలో ఉండాలనుకున్న షణ్ముఖ ముద్రలో ఉండవచ్చు, కుదరదు మాకు తెలియదంటే రెండు క్లోజ్ చేసాం ఇయర్స్. అలా 5 టైమ్స్ చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. రిలాక్స్. టైం ఉంది కాబట్టి ఇంకా 3 నిమిషాలు సూర్యభేది చంద్రభేది ప్రాణాయామం చేద్దాం. ఓకే, ముందుగా చంద్రభేది ప్రాణాయం చేద్దాం. కుడి నాస్ట్రల్ని క్లోజ్ చేద్దాం, ఎందుకంటే చలి ఉంది కాబట్టి. సూర్యభేది చేస్తే వేడి పెరుగుతుంది, చంద్రభేది చేస్తే చలి పెరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ చలి ఉంది కాబట్టి చంద్రభేది చేసి సూర్యభేది చేద్దాం. Yeah.
రిలాక్స్. కళ్ళు మూసే ఉంచాలి, తెరవకూడదు. కేవలం శరీరాన్ని, శ్వాసను గమనించాలి. సమాన శ్వాస, సమాన ప్రశ్వాస. ఈ క్రియ చేయడం వల్ల ఈడా పింగళ నాడులు యాక్టివేట్ అవ్వడమే కాకుండా శిశుమ్న నాడి రేస్ అవుతుంది. సమాన శ్వాస, సమాన ప్రశ్వాస చేయడం వల్ల 72,000 నాడులు యాక్టివేట్ అవుద్ది. నాడి శోధన ప్రాణాయామం 2 మినిట్స్ చేద్దాం. నాసిక ముద్ర, లెఫ్ట్ నాస్ట్రల్ క్లోజ్ చేద్దాం చిటికన వేలు బ్రహ్మధ్వలతో. రైట్ నుంచి శ్వాస తీద్దాం, లెఫ్ట్ ద్వారా శ్వాసను వదులుదాం. మళ్ళీ అదే లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోవాలి, రైట్ ద్వారా వదలాలి. డైలీ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఈ నాసిక ముద్ర ద్వారా నాడి శోధన ప్రాణాయామం చేయాలి. రిలాక్స్, రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచాలి. 3 సార్లు ఓంకారాన్ని నాదం చేస్తాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కర్చిద్ దుఃఖ భాద్ భవే. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ రెండు చేతులు రాపిడి చేయాలి. కళ్ళపైన ఆనివ్వాలి, నలవకూడదు. జెంటిల్ రబ్ చేయాలి, మరోమారు బాగా రాపిడి చేయాలి వేడి వచ్చే విధంగా. ఇప్పుడు ముఖాన్ని ఫేషియల్ చేస్తూ మెడ భాగాన్ని, కంఠాన్ని, చేతులను, ఛాతి నుంచి నడుముని, తొడలని, అరిపాదాలని, గుడ్, మరొకమారు జెంటిల్ బాగా రాపిడి చేసి వేడి వచ్చిన తర్వాత ఎక్కడైతే నొప్పులు కానీ బాధలు కానీ ఉంటే అక్కడ హీల్ చేసుకోవాలి. జయ గురుదేవ్.